వాళ్ళతో మనమందరం ఒక్కటే అనే ఒక విషయాన్ని ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈరోజు మరి యొక్క ప్రయాణంలో చేయడం జరుగుతున్నది. ఈ సమయంలో రాజకీయ ప్రసంగాలు మంచిది కాదు కాబట్టి ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అందరూ అన్ని మతాలు ఒక్కటే మనమందరం ఒక్కటే అనే ఒక సద్భావనతో అందరూ ఒక ఆలోచనతో వారు పాదయాత్ర చేస్తున్నారు. ఈరోజు మరి ఈ యొక్క సభ నుండి మరి రాజకీయ ప్రసంగాలు చేయాలో చేయదో కాబట్టి నేను కొంత కన్ఫ్యూజ్ లో ఏం మాట్లాడలేకపోతున్నాను. మదన్న ఇట్టో సార్ అన్ని రాజకీయ మాట్లాడుతున్నారు ఏమో మన సోదర కార్యకర్తలారా, దయచేసి ఎవరు భయపడద్దు, ఎవరు జంకద్దు. టిఆర్ఎస్ ఈరోజు ఏదో మున్గోడు ఎలక్షన్ లో కన్ఫ్యూజ్ కావద్దు ఎవరు కూడా. ఏదో తాడులు వచ్చినామని ఎవరు పరిశీలన పడకండి. వచ్చే ఎన్నికలకు మనం కూడా అన్ని రెడీ అవుతున్నాము. మన వాళ్ళు 100 కోట్లు పెడితే మనం 100 కోట్లు పెడదాము, 50 కోట్లు పెడదాము. అరే ఆగు సార్, చెప్పనివ్వండి. ఏ నిన్న పోయే ప్రసక్తి లేదు. కేసీఆర్ తాడపేడ తేలుదాం, బీజేపీలో నడక దక్కుదాం. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ చాతగాని దద్దమ్మలు ఈరోజు పోలీస్ వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. చాలా సంతోషం, ఇలాంటి డ్యూటీ చేయండి. పోలీస్ అధికారులారా, కేసీఆర్ కి భయపడకండి. మేము అధికారం వస్తాము, మీకు ఎలాంటి ఇబ్బంది చెయ్యము. కానీ ఈరోజు కేసీఆర్ కాని కేసీఆర్ కుటుంబం కానీ ఒక ఎస్పీ ఒక డిఎస్పీ ఒక సిఐఓ పోలీసు వాళ్ళు లేకుండా బయట తిరగలేని పరిస్థితి ఉన్నదా లేదా? ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ పోలీసుల మీద ఎప్పుడు కూడా డిపెండ్ అయి ఉండరు ఎవరు కూడా. మీరు ఇంకో మాట చెప్తున్నారు, మీ అందరు కూడా మనల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. టిఆర్ఎస్ లో కలెక్టర్లు అంతా చేతగాని కలెక్టర్లు, ఆర్టీఓలు చేతగాని ఆర్టీఓలు, ఈ అధికారులందరూ కూడా కేవలము మన అధికారం లేని మన కార్యకర్తలను మన నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ ఈ డయాస్ నుంచి మేమందరం కూడా మీకు గ్యారంటీ ఇస్తున్నాము, మీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.